కాజు కోడి పకోడా తయారు చేసి చూపిస్తానండి. ఈ కాజు కోడి పకోడాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, జీడిపప్పు 1/4 కప్పు, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, కార్న్ఫ్లవర్ 1/4 కప్పు, గరం మసాలా పొడి 1/2 స్పూన్, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత. కాజు కోడి పకోడాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అండి. స్టార్ట్ చేద్దామండి. సో ఈ చికెన్ కాజు కోడి పకోడా కోసమని సో ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకుందాం అండి. సో ఆయిల్ వేడెక్కేలోగా చికెన్ మనం మ్యారినేట్ చేసుకుందాం. షూర్ అండి, ఫ్రై కోసమని ఆయిల్ పెట్టుకుందాం. సో ఇది డీప్ ఫ్రై చేసుకుంటామా అండి? ఆఫ్ కోర్స్, పకోడా అంటే కంప్లీట్ గా డీప్ ఫ్రై, షాలో ఫ్రై కాకుండా. చెఫ్ గారు, సో మరి దీంట్లో చికెన్ ఎలాంటి తీసుకున్నారండి, విత్ బోనా బోన్లెస్? ఇక్కడ నేను విత్ బోన్ తీసుకున్నాను అండి, కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. అంటే పకోడాలో క్రంచీ కోసం అనేసి విత్ బోన్ అయితే బాగుంటుంది? అలాగేం లేదండి, అంటే ప్రిఫరెన్స్, ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. సో పర్టికులర్ గా బోన్ తీసుకోవాలి లేదంటే బోన్లెస్ తీసుకోవాలని ఏం లేదు, ఎవరి చాయిస్ వాళ్ళది. సో ఈ విధంగా చికెన్ తీసుకున్నాం కదా, దీంట్లో ముందుగా నిమ్మరసం, సో మారినేషన్ కోసం ముందుగా నిమ్మరసం తీసుకున్నారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అలాగే మిరియాల పొడి, గరం మసాలా పొడి, ఓకే, పసుపు, కారం, ఓకే, వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ ఇలా చక్కగా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనకి జీడిపప్పు, ఈ జీడిపప్పును కూడా దీంట్లోనే వేసుకుంటాం. జీడిపప్పును కూడా చక్కగా కలుపుకోవాలి మసాలాతో పాటు. డైరెక్ట్గా జీడిపప్పు వేసుకుంటున్నారు కదా, డైరెక్ట్గా కావాలంటే దీన్ని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు? లేదండి, డైరెక్ట్ జీడిపప్పు వేసుకోవాలి. సో అప్పుడే మనకి తెలుస్తుంది జీడిపప్పుతో అలా టేస్ట్ కూడా. అలాగే దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లవర్, క్రిస్పీనెస్ కోసం అని బియ్యం పిండి కూడా దీంట్లో వేసుకుంటాం. కార్న్ఫ్లవర్ అలాగే బియ్యం పిండి రెండు వేసుకున్నారు. అలాగే ఉప్పు, ఉప్పు చల్లుకొని ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ప్రాపర్గా బైండింగ్ కోసమని కొన్ని నీళ్లు పోసుకోవాలి. సో ఈ విధంగా సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మనకి మసాలాలు ఏవైతే వేసామో అది ఇలా పట్టుకుంటుంది అనమాట చికెన్కి. సో మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. సో మసాలాస్ పట్టుకునేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. యా, ఇంకా మనం దీన్ని డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి. సో నూనె చక్కగా వేడెక్కింది కదండి, సో వీటిని మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. యా, మనకి గుమగుమలాడుతూ పకోడా రెడీ అయిపోతుంది. చెఫ్ గారు, మీరు అన్నట్టు ఇది వైజాగ్ స్పెషల్ అయినా కానీ హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్లో ఉంటుంది కదండి కాజు చికెన్ పకోడా ఇలాగా. రెస్టారెంట్సే కాదండి, రోడ్ సైడ్ కూడా చాలా ఎక్కువగా అమ్ముతుంటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏంటంటే మనం ఇంట్లో హెల్దీ ఆప్షన్, మనకి నచ్చినట్టుగా మనకి నచ్చినంత స్పైసీగా హెల్దీ ఆప్షన్స్లో ఇళ్ళలో చేసుకోవచ్చు. సో అందుకోసం నేను మన ప్రేక్షకుల కోసం తీసుకొచ్చాను. చికెన్ మంచిగా వేగింది కదండి. అవునండి. సో చికెన్ దించే ముందు ఒకసారి దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఓకే, జస్ట్ ఇలా చిటపట్లాడుతుంటాయేమో కదా. కరివేపాకుతో పాటు ఇది మంచి అద్భుతంగా టేస్ట్ వస్తుంది. సో కరివేపాకుతో కలిపి వేయించుకోవాలి. కరివేపాకు తాలూకు ఫ్లేవర్ కూడా చాలా చక్కగా వస్తుందండి. ఫ్లేవర్ అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇంకా మనం తీసుకోవచ్చు అండి. అంతేనండి? యా, చాలా సింపుల్గా అవుతుంది. కరకరలాడే కాజు కోడి పకోడా రెడీ అయిపోయింది. కంప్లీట్గా దీనికి ఇంకా సైడ్కి చట్నీస్ లాగా ఏం అవసరం ఉండదు కదండి. పకోడాతో ఇంకేం అవసరం పడదండి, ఇంకా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంది. సో ఈ పకోడాతో పాటు మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా పెడుతున్నాను. వైజాగ్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన కాజు కోడి పకోడా రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. కాజు కోడి పకోడా ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. కాజు కోడి పకోడాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, జీడిపప్పు 1/2 కప్పు, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్,
మిరియాల పొడి హాఫ్ స్పూన్, కార్న్ఫ్లవర్ పావు కప్పు, గరం మసాలా పొడి హాఫ్ స్పూన్, బియ్యం పిండి హాఫ్ కప్పు, ఉప్పు తగినంత. కాజు కోడి పకోడా తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, కారం, జీడిపప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. నూనె బాగా వేడయ్యాక కలుపుకున్న చికెన్ ముక్కలను విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకొని చివరగా కరివేపాకు కూడా వేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కాజు కోడి పకోడా రెడీ.